హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సౌర్య వచ్చి అందరూ హాకీ ఆడుతూ ఉంటే కాలేజ్ దగ్గరికి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు. రామలక్ష్మిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి మొదటిసారిగా శారీ కట్టుకొని ఆడుతుంది కదా, అప్పుడు గుర్తు తెచ్చుకొని అక్కడ ఉన్న వాళ్ళలో చూస్తే రామలక్ష్మి కనిపించదు. రామలక్ష్మి ఏంటి హాకీ ఆడట్లేదు, కనిపించట్లేదు అని సౌర్య అటు ఇటు చూస్తూ ఉంటే ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడే సౌర్య పిలుస్తాడు. అప్పుడు అమ్మాయి అలా చూస్తూ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు సౌర్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, రామలక్ష్మి ఇక్కడ హాకీ ఆడట్లేదా అని. అంటే అప్పుడు ఆ అమ్మాయి సీరియస్గా, మీరు చేసిన పనికి తను హాకీ ఆడుతుందా, హాకీ ఆడకుండా మానేసుకొని కూర్చుంది, మీ వల్ల తనకి నచ్చిన హాకీని వదిలేసుకుంది, అక్కడ కూర్చుని ఇంకా ఆటనే వదిలేసుకుంది అని అంటూ చాలా సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌర్య రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. రామలక్ష్మి అని అంటే రామలక్ష్మి చదువుకుంటూ కూర్చుంటుంది. ఇక ఏంటి అని, ఎందుకు వచ్చారు అని అంటూ రామలక్ష్మి సీరియస్గా, అంటే అక్కడ హాకీ ఆడకుండా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని. అంటే అదంతా మీకెందుకు అని రామలక్ష్మి కోపంగా అంటుంది. అప్పుడే సౌర్య ఇలా అంటాడు, చూడు నువ్వు జాతీయ స్థాయిలో ఆడగలిగిన ఆట అది, నువ్వు ఆడకుండా ఇదా వదిలేసి నీ ఫ్యూచర్ని పాడు చేసుకుంటావా చెప్పు, నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు, వద్దు నువ్వు వెళ్ళి ఆడు రామలక్ష్మి అని అంటూ సౌర్య అంటాడు. అప్పుడు రామలక్ష్మి మాత్రం ఇంకా ఆడను అని చెప్పి సీరియస్గా చెప్పేస్తుంది. ఇక అప్పుడే హాకీ స్టిక్ ఇచ్చి సౌర్య తీసుకో వెళ్ళు ఆడు అని అంటాడు. అప్పుడు హాకీ స్టిక్ పడేసి రామలక్ష్మి నేను ఆడను అని చెప్తుంది. ఇక అప్పుడే సౌర్య వచ్చి హాకీ స్టిక్ మళ్ళీ ఇచ్చి ఇలా అంటాడు, చూడు నువ్వు ఆడాల్సిందే, నువ్వు నన్ను ఏమైనా అను, పడతాను కానీ నువ్వు హాకీని వద్దనుకుంటే మాత్రం నేను ఊరుకోను అని అంటూ సౌర్య హాకీ స్టిక్ ఇచ్చి అలా గట్టిగా చెప్పేసరికి రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో 24న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.